Hello, Andy. Name is Dr. Shri, obstetrician and gynecologist. Hope all of you are healthy and safe. Mana ee roju ee video ninnati video aina NT scan continuation andi. Ninna manam video lo NT scan lo baby yokka parameters gurinchi telusukovadam valla baby ki emaina chromosomal anomalies, janyaparamaina ibbandulu gaani ledante congenital anomalies ante avayava lopalu gaani డెవలప్ చేసుకునే అవకాశం ఉందా అనే విషయాన్ని ఎర్లీగా డిటెక్ట్ చేయగలం అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. మరి ఎన్టీ స్కాన్లో బేబీ పారామీటర్స్ కాకుండా మనం ఇంకే విషయాల గురించి తెలుసుకోవచ్చు. అలాంటి విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎన్టీ స్కాన్లో బేబీ పారామీటర్సే కాకుండా మనకి యూటరస్ యొక్క సర్విక్స్ గురించి కూడా తెలుస్తుంది. సర్విక్స్ అనేది గర్భసంచి ముఖ ద్వారం అండి. ఇది జనరల్గా కొంతమంది గర్భిణీ స్త్రీలలో సర్విక్స్ అన్నది చాలా చిన్నగా సాఫ్ట్గా షార్ట్గా ఉంటుంది. అలాంటి కండిషన్ని మన సర్వైకల్ ఇన్కాంపిటెన్స్గా చెప్తాం. అటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరికైతే సర్విక్స్ అన్నది షార్ట్గా ఉంటుందో, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారో అటువంటి గర్భిణీ స్త్రీలు సెకండ్ ట్రైమిస్టర్లో 4th, 5th, 6 మంత్స్లో అబార్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఎన్టీ స్కాన్ ద్వారా ఈ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ని ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. అలాగే ఎన్టీ స్కాన్ ద్వారా ప్లసెంట మాయో యొక్క పొజిషన్ని కూడా డిటెక్ట్ చేయగలుగుతాం. జనరల్గా ప్లసెంట అన్నది గర్భసంచి యొక్క అప్పర్ సెగ్మెంట్లో, అంటే యాంటీరియర్గా కావచ్చు లేదంటే పోస్టీరియర్గా కావచ్చు లేదంటే ఫండల్గా ఉంటుంది. కానీ కొంతమంది గర్భిణీ స్త్రీలలో మాత్రం ఈ ప్లెజెంట అన్నది, అంటే మాయ అన్నది గర్భసంచి యొక్క క్రింది భాగంలో లోవర్ సెగ్మెంట్లో ఉంటుంది. దాన్ని మనం లో లైన్ ప్లెజెంటాగా చెప్పుకుంటాం. అటువంటి గర్భిణీ స్త్రీలు కొంచెం హై రిస్క్లో ఉన్నారని అర్థం. జనరల్గా ఎవరికైతే, ఏ గర్భిణీ స్త్రీలకైతే మాయ లో లైన్ ప్లెజెంట అంటే క్రింది భాగంలో ఉంటుందో అటువంటి వారు హై రిస్క్ కేటగిరీ అని అర్థం. సో అలాంటి వాళ్ళందరూ కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోవాలి, అలాగే కొంచెం బరువు పనులు చేయకుండా ఉండటం, భార్యాభర్తలు ఎడంగా ఉండటం అన్నవి కనుక పాటిస్తే ఫ్యూచర్ మంత్స్లో అంటే తర్వాత నెలల్లో ఈ మాయ అన్నది పైకి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకి ఎన్టీ స్కాన్లో డాప్లర్ అంటే యూటరైన్ ఆర్టరీ బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, అలాగే బేబీకి రక్త ప్రసరణ అన్నది ఎలా అందుతుంది అనే విషయాన్ని కూడా మనం డిటెక్ట్ చేయగలుగుతాం. కొన్నిసార్లు ఈ యూటరైన్ బ్లడ్ ఫ్లో అన్నది తక్కువగా ఉంటే, డాప్లర్ కనుక అబ్నార్మల్గా ఉంటే అటువంటి కండిషన్స్లో ఫ్యూచర్లో మదర్ అంటే గర్భిణీ స్త్రీలు 7వ, 8వ, 9వ నెలలో బీపీ హైపర్ టెన్షన్ లేదంటే ప్రియక్లాంక్ష డెవలప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కేసెస్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడం ద్వారా ఎర్లీగా మనం మెడికేషన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయగలం. అలాగే కొన్నిసార్లు ఈ డాప్లర్లో బేబీకి రక్త ప్రసరణ తక్కువగా అందుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవడం ద్వారా ఫ్యూచర్లో అటువంటి బేబీస్కి IUGR అంటే గ్రోత్ అనేది తక్కువగా ఉండొచ్చు, లేదు అంటే అటువంటి బేబీస్ వెయిట్ అనేది తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో ఫైనల్గా ఎన్టీ స్కాన్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో చేసుకునే స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఈ ఎన్టీ స్కాన్ జనరల్గా 80% ఆఫ్ గర్భిణీ స్త్రీలలో బేబీకి డెవలప్ అయ్యే కంజనిటల్ అనామలీస్ అవయవ లోపాలు కావచ్చు లేదంటే జన్యుపరమైన లోపాలని డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ ఎన్టీ స్కాన్కి 80% సెన్సిటివిటీ ఉంది అని అర్థం. అదే ఎన్టీ స్కాన్ ప్లస్ మనం డబల్ మార్కర్ బయోకెమికల్ టెస్ట్ అయినటువంటి డబల్ మార్కర్ను కనుక యాడ్ చేస్తే వీటి సెన్సిటివిటీ 90% వరకు ఉంటుంది. అంటే ఈ రెండు టెస్టులు కలిపి కనుక మనం చేసుకుంటే 90% ఆఫ్ కేసెస్లో 90% గర్భిణీ స్త్రీలలో వాళ్ళకి పుట్టబోయే బేబీస్కి ఏమైనా అవయవ లోపాలు కానీ లేదంటే క్రోమోజోమల్ ఎనామలీస్ ఉండే అవకాశం ఉంటుందా అనే విషయాన్ని కూడా ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాం. ఇక్కడ ఎన్టీ స్కాన్కి 5%
ఫాల్స్ పాజిటివ్ రేట్ కూడా ఉంటుంది. అంటే కొన్ని కొన్నిసార్లు ఎన్టీ స్కాన్ పాజిటివ్ వచ్చినా సరే బేబీకి ఎటువంటి అనామలీస్ ఉండవు. సో మీకు ఒకవేళ ఎన్టీ స్కాన్ అబ్నార్మల్ అనే రిపోర్ట్ కనుక ఇస్తే మీరు కంగారు పడద్దండి. మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారం నెక్స్ట్ టెస్ట్లో అయినటువంటి డబల్ మార్కర్, ఈ డబల్ మార్కర్లో మదర్ యొక్క బ్లడ్లోని కొన్ని హార్మోన్స్ని అసెస్ చేస్తారండి. లేదు అని అంటే ఎన్ఐపిటీ నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్, అండ్ ఇంకొన్ని కేసెస్లో ఆమ్నియోసెంటెసిస్ని కానీ లేదంటే సీవిఎస్ని కానీ మీకు మీ కండిషన్ బట్టి మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేసే అవకాశం ఉంటుంది. సో మీ డాక్టర్ సలహా ప్రకారం ఫాలో అయ్యి అండ్ నెక్స్ట్ ఆ టెస్ట్ రిపోర్ట్లన్నీ క్యుములేటివ్గా అంటే మొత్తం అన్నీ కలిపి చూసుకొని ఫైనల్ డయాగ్నోసిస్కి వచ్చి నెక్స్ట్ మీ డాక్టర్ మీకు ట్రీట్మెంట్ని అడ్వైస్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే ఇది ఎవరికైనా అవసరం అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.